మధుబాబు, మన వంశాన్ని లక్షల ఆస్తిని ఉద్ధరించవలసిన వాడివి నువ్వే. ఇక మీదట ఇక్కడే ఉండి ఎస్టేట్ మంచి చెడ్డలను, ఆస్తిపాస్తుల వ్యవహారాలను జాగ్రత్తగా చూసుకు. అలాగే తాతయ్య గారు, అంతా తమ మాట ప్రకారమే చేస్తాను. జమీందారు బాబు గారికి నమస్కారాలు. రా భూషయ్య, రా మధుబాబు. మన దివాన్ భూషయ్య దగ్గర విషయాలన్నీ వివరంగా తెలుసుకో, అనకుగా ప్రవర్తించు భూషయ్య. తమరు వేరే చెప్పాలా బాబు, తమ మనసులోని మాట పూర్తిగా అర్థమైంది. ఆ అబ్బాయి గారిని పువ్వుల్లో పెట్టి ఆ పువ్వుని నెత్తి మీద పెట్టుకుని అన్నీ నేర్పుతాను. తమ ఉప్పుతో పెరిగిన శరీరం చివరిదాకా తమ కోసమే నిలుస్తుంది. విన్నావా మధు, మనసంతా విశ్వాసం నింపుకున్న భూషయ్య మీదే మన దివాణం ఆధారపడింది. ఒక అల్లరి దొంగ మనసు దోచుకున్నాడుగా, మళ్ళీ ఎందుకు వచ్చాడు? ఈసారి మనిషిని దోచుకుని తీసుకుపోదామని. పట్న నుంచి ఎప్పుడొచ్చావు? పరీక్షలన్నీ రాసావా? ఒక పరీక్ష మిగిలిపోయింది. ఏం పరీక్ష? ప్రేమ పరీక్ష. చూసావా, మందంతా ఒలికిపోయింది, పేడా పోయింది. ఆ పేషెంట్ ఎవరో గాని బతికిపోయారు. కబుర్లు నేర్చావే. నీ కళ్ళు నేర్పుతున్నాయి. అది సరే గాని రాకరాక వస్తే ఇంకా ముందు సిసాయనా? ఊరంతా తిప్పటం, షికార్లు చేయించటం, ముద్దు ముచ్చట్లు తీర్చటం. నువ్వు వెళ్ళిరానా, పొద్దుపోతుంది. నువ్వు వెళ్తే నాకు మతి అయిపోతుంది. అందుకని నన్ను ఇక్కడే ఉండమంటావా? జీవితాంతం వరకు. నీ కోరిక తీరే రోజు ముందుంది. ప్రస్తుతం ఇంటికి వెళ్ళాలి. అన్నయ్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వస్తాను. మళ్ళీ రేపు వస్తావుగా? రాకుండా ఉండగలనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.